రాష్ట్రవ్యాప్తంగా 120,000 మంది అంగన్వాడీ వర్కర్స్ కానివండి హెల్పర్స్ ఏ విధంగా మా న్యాయబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చాలి అధికారంలోకి వచ్చేంతకు ముందు జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా మాకు మోసపూరిత హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు అంగన్వాడీ సమస్యల్ని గాలికి వదిలేసి వారు పిల్లలు బిడ్డలు ఫ్యామిలీని వదిలేసి అంగన్వాడీ టీచర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లల్ని తమ బిడ్డలుగా చూసుకుంటూ వారికి నాణ్యమైనటువంటి ఫుడ్ పెడుతూ నెలంతా కష్టపడి జాబ్ చేస్తా ఉంటే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి వారి పట్ల ఎటువంటి నిర్లక్ష్య వైఖరి వహించింది అనడానికి నిన్న 120,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఏ విధంగా రోడ్లకు వచ్చి వారి యొక్క నిరసన వ్యక్తం చేశారు అనే దానికి నిన్న వారు చేపట్టిన ధర్నానే నిదర్శనం ఎంతో గొప్పగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్రలో చాలా ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి తన యొక్క నవరత్నాలు అవి మోసప్రత్నాలు విషప్రత్నాలు హామీలు ఇచ్చి అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు తెలంగాణలో కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు మీరు ఒక్క 1000 రూపాయలు తప్ప ఒక్క రూపాయన్న వాళ్ళకి పెంచారా జగన్ మోహన్ రెడ్డి గారు 7000 రూపాయలు ఉన్న జీతాన్ని 10,500 వరకు అంగన్వాడీ కార్యకర్తల కష్టాన్ని గుర్తించి వాళ్ళకి సాలరీస్ పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రోజు 3.5 సంవత్సరాల కాలంలో వారికి జీతాలు పెంచటమూ లేదు వారికి కావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ ని నెరవేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఘోరంగా విఫలమైందనడానికి నిన్న జరిగినటువంటి ధర్నా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలందరూ ఏ విధంగా వారి యొక్క గళాల్ని రోడ్డు మీదకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలియజేశారు అంటే ఇంతకన్నా మీకేం కావాలి జగన్ మోహన్ రెడ్డి గారని మేము అడుగుతా ఉన్నాం.